What are you doing? What is your name? Oh, is that great? Wow, what a beauty. Abbo, ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. Don't say fat. Say fully figured. Don't say poor. Say underprivileged. Don't say handicapped. Say specially disabled. Don't say died. Instead, say passed away. Don't say old. Say elderly. ఇలాంటి కొత్త కొత్త విషయాలు ఇంగ్లీష్లో నేర్చుకోవాలనుకుంటున్నారా? చాలా ఫాస్ట్గా ఇంగ్లీష్ అందరిలాగా మాట్లాడాలనుకుంటున్నారా? అతి తొందరలో ఆఫీస్లో కానీ, మీ స్కూల్ టీచర్ కదా, స్కూల్ టీచర్స్ అందరికీ చాలా బేసికలీ మనం ఏ టైప్ ఆఫ్ స్కూల్లో పనిచేసినా, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా స్టూడెంట్స్ అందరికీ క్వాలిటీ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారండి. సో టీచర్స్కి కావాలి, ఆఫీస్ గోయర్స్కి కావాలి, దెన్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్కైనా మార్కెటింగ్ సైడ్లోనూ ఇంగ్లీష్ కావాలి. సో ఇలా అన్ని రంగాల్లోనూ ఇంగ్లీష్ మన టాప్ పోస్ట్లో ఉంది కదా. అలా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అంటే మీరు చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ నేర్చుకొని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటే మీరంటేనే చూస్తే అబ్బో ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపడాలి కదా అందరూ. అలాంటప్పుడు మన ఈ లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. 4 సిరీస్ అయిపోయిందండి, ఇది డే 5 అన్నమాట. బిగినర్స్ కోసం చెప్తున్నాను, చాలా బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ చెప్తున్నానండి మీ తెలుగులో. She learning English has. I doing work now. You following are my. ఏంటి ఫ్రెండ్స్, అర్థం కావట్లేదా నేను ఏం చెప్పొస్తున్నానో? ఈరోజు మన టాపిక్ సెంటెన్సెస్ అండ్ ఇట్స్ టైప్స్ అండి. పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్. మేడం స్పోకెన్ ఇంగ్లీష్కి బిగినర్స్లో ఉన్న వాళ్ళకి ఈ సెంటెన్స్ ఎందుకు మేడం మనకి? అది ఎందుకనంటే మీరు ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు క్వశ్చన్గా అడగాల్సిన క్వశ్చన్ పరంగా అడగాల్సిన సెంటెన్స్ని క్వశ్చన్గానే అడగాలి. అదే ఇప్పుడు జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈస్ యువర్ నేమ్, ఓ ఇస్ దట్ గ్రేట్, అలా మాట్లాడితే ఏమన్నా బాగుంటుందా అండి? న్యూస్ చదివే వాళ్ళు చూసారా ఎలా మాట్లాడతారు? ప్రతి దానికి యాక్షన్తో చెప్తారు కదా. అలా ఉంటే ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. అలాంటప్పుడు ప్రతి సెంటెన్స్కి ఒక అందమైన వర్డ్స్ ఉంటుంది. ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్ అంటాము, అది మనం మార్చలేనిది. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, అది నార్మల్గా చెప్పాలి. వావ్ వాట్ ఎ బ్యూటీ అన్నప్పుడు వావ్ వాట్ ఎ బ్యూటీ అంటే బాగోదు కదండి. సో ఏ ఏ సెంటెన్స్ ఏ ఏ ఎక్స్ప్రెషన్తో ఎలా చెప్పాలో తెలియాలంటే ఎన్ని సెంటెన్స్ ఉన్నాయి మన స్పోకెన్ ఇంగ్లీష్లో తెలియాలి. రండి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఈ డే 5 క్లాస్లో సెంటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్ నేర్చుకుంటున్నాం. సెంటెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను డే 1లో ఫస్ట్ క్లాస్లో సెంటెన్స్ అనేది చెప్పాను ఫ్రెండ్స్, కానీ సెంటెన్స్లో ఏం టైప్స్ ఉన్నాయి అనేది చెప్పలేదు. సో బిగినింగ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు సెంటెన్స్ బేసిక్ మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళ కోసం రిపీట్ చేస్తున్నాను. ఇది బిగినర్స్ కోసం చెప్పే స్పోకెన్ ఇంగ్లీష్ లెర్న్ టు స్పీక్ ఫాస్ట్ సిరీస్, ఓకేనా? సో మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, చూడకపోయినా కూడా మళ్ళీ చెప్తున్నాను. సెంటెన్స్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ మీనింగ్ ఆర్ కంప్లీట్ సెన్స్. అంటే ఏంటి మేడం మాకు అర్థం కావట్లేదు? ఏదైనా ఒక సెంటెన్స్ ఉందంటే అది కంప్లీట్ అయిందంటేనే దానికి అర్థం ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. షీ ఈజ్ లర్నింగ్ ఇంగ్లీష్. షీఈస్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది అని ఉన్నది. ఆమె నేర్చుకుంటుంది, షీఈస్ లర్నింగ్ అని వదిలేశానంటే మీరు చూసారంటే అక్కడ షీఈస్ లర్నింగ్ అని వదిలేస్తే ఏం నేర్చుకుంటుంది? ఇంగ్లీష్ నేర్చుకుంటుందా, డాన్స్ నేర్చుకుంటుందా, సింగింగ్ నేర్చుకుంటుందా, లేకపోతే కీబోర్డ్ నేర్చుకుంటుందా, గిటార్ నేర్చుకుంటుందా, ఏం నేర్చుకుంటుంది తెలియలేదు, అంతేనా? సో సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది. అప్పుడు అది సెంటెన్స్ అనరు, ఫ్రేజ్ అంటారు. ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా. సో సెంటెన్స్ అంటే కంప్లీట్ మీనింగ్, పూర్తిగా అది చదివితే చదివే వాళ్ళకి అసలు అది ఏంటో ఏం చెప్పొస్తున్నారో అర్థమైపోతుంది. దాన్నే సెంటెన్స్ అంటారు ఫ్రెండ్స్. షీఈస్ లర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుంది.
ఇప్పుడు పూర్తయింది కదా ఆ సెంటెన్స్, అర్థమైంది మీకు. నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ అ పెన్, నా దగ్గర పెన్ను ఉన్నది. ఇదే నేను పెన్ను తీసేసి ఐ హ్యావ్ అన్నాను అనుకోండి, ఏముంది నా దగ్గర? బోల్ ఉంటాయి నా దగ్గర, పెన్ ఉంటుంది, పెన్సిల్ ఉంటుంది, బుక్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, మొబైల్ ఫోన్స్ ఉంటుంది, ఛార్జర్ ఉంటుంది, లేడీస్ కదా మేకప్ కిట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా, ఏది ఉంది తెలియలేదు. చదివే వాళ్ళకి అసలు ఏంటో తెలియదు. అలా ఇన్కంప్లీట్గా ఉండకూడదు, కంప్లీట్ అయి ఉండాలి. ఐ హ్యావ్ అ పెన్. నెక్స్ట్, యూఆర్ ఫాలోయింగ్ మై ఛానల్. యూఆర్ ఫాలోయింగ్, నా ఛానల్ ఫాలో అవుతున్నారా, పక్కోళ్ళ ఛానల్ ఫాలో అవుతున్నారా తెలియదు కదా, ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లేదు యూఆర్ ఫాలోయింగ్ అని వదిలేస్తే. అందుకని మీరు చెప్పేటప్పుడు సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలంటే యూఆర్ ఫాలోయింగ్ ఏంటి, దేన్ని? మై ఛానల్. సో సెంటెన్స్ కంప్లీట్ అయిందా? అలా పూర్తి అర్థాన్ని ఇచ్చేదే సెంటెన్స్ అంటారు ఫ్రెండ్స్. పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, సెంటెన్సు ఎన్ని భాగాలుగా మనము విడదీస్తాం? జనరలీ సెంటెన్స్ని రెండు భాగాలుగా విడదీస్తాం ఫ్రెండ్స్, సబ్జెక్ట్, ప్రెడికేట్. జనరల్గా ఈ మధ్యలో పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ బోల్డ్ ఉన్నాయి, అది తర్వాత మనం ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకుందాం. బేసికల్గా ఒక సెంటెన్స్ అంటే దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. మేడం నోరు తిరగట్లేదు, మేడం వినండి కొంచెం ఈజీగా చెప్తాను నేను, చాలా ఈజీగా మీకు ఇట్టే వింటేనే ఇట్లా అర్థమైపోతుంది, అలా చెప్తాను వినండి. సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ గురించి మాట్లా, సబ్జెక్ట్ అని ఎందుకు అంటామండి, దేని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చదువుతామో దాన్ని సబ్జెక్ట్స్ అంటాము, అంతే కదా. సబ్జెక్ట్ ఉండి మాట్లాడు అంటాము, అంటే ఒక అర్థం, ఒక మెయిన్ కాన్సెప్ట్ అదే, దాని గురించి మాట్లాడేదే సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటారు. అంటే ఏంటి మేడం చూడండి, ద బాయ్ కిక్స్ అ బాల్. కిక్స్ అ బాల్, బాల్ తన్నుతున్నాడు. ఎవరు? బాల్ తన్నుతున్నారు, అబ్బాయి తన్నాడా, అమ్మాయి తన్నాడా, లేకపోతే ఎవరు తన్నారు తెలియలేదు. ఆ యాక్షన్ కిక్ అనేది తన్నుతున్నారు, అది ఒక యాక్షన్. ఆ యాక్షన్ చేసింది ఎవరు, దాని గురించి మాట్లాడేదే సబ్జెక్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? చూసారా ఎంత ఈజీగా ఉందో సెంటెన్స్లో. సో ఏ పని అయితే జరుగుతుందో ఆ పనిని చేసిన వాళ్ళు, కర్త ఎవరో దాన్ని సబ్జెక్ట్ అంటారు ఫ్రెండ్స్. ద బాయ్ కిక్స్ అ బాల్, అర్థమైంది కదా. ద గర్ల్ ర్యాన్ టు మీట్ హర్ ఫ్రెండ్, ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తాను కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంట. సో ఎవరు ఆ ఫ్రెండ్ని కలుస్తాను పరిగెత్తుకుంటూ వెళ్ళారు? ఆ అమ్మాయి. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆ అమ్మాయి గురించి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏది? ఆ అమ్మాయి. సో ద గర్ల్ అనేది సబ్జెక్ట్ ఫ్రెండ్స్. మిగిలిందంతా మన యాక్షన్, కంప్లీట్ సెంటెన్స్ అన్నీ మిగిలింది మొత్తం ప్రెడికేట్ అన్నమాట. సో ఇప్పుడు అర్థమైందా చూడండి, సెంటెన్స్లో చాలా సింపుల్, ఏమేమి ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. నెక్స్ట్, హ్యాక్ వన్ టు ఫైండ్ సబ్జెక్ట్ ప్రెడికేట్. మేడం ఈజీగా మాకు నేర్పించండి, ఇంత అర్థం చేసుకోలేము మేడం. ఎస్, మీరు ఒక సెంటెన్స్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే మీరు గమనించండి, దాంట్లో ఈజీగా హ్యాక్ నెంబర్ వన్ ఏంటి, ఎలా కనుక్కుంటారు మీరు సబ్జెక్ట్ ఏది ప్రెడికేట్ ఏదని? చూడండి, ఐడెంటిఫై ద యాక్షన్ ఇన్ అ సెంటెన్స్ అండ్ యాడ్ హూ ఆర్ వాట్ టు ద క్వశ్చన్స్. సో ఆ సెంటెన్స్లో యాక్షన్ ఏదో ఒక యాక్షన్, ఆ యాక్షన్కి హూ అని కానీ వాట్ అని కానీ క్వశ్చన్ పెట్టేశారంటే మీరు ఆ వచ్చే ఆన్సరే సబ్జెక్ట్ అన్నమాట. అది సింపుల్ ఈజీ హ్యాక్ అన్నమాట మీకు, టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి, ద వెదర్ ఇస్ ప్లెసెంట్, బయట వాతావరణం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది అంటున్నారు. ఈ వెదర్ అనేది తీసి పక్కన పెట్టేస్తే ఏది ప్రశాంతంగా ఉంది, ఏది, వాట్, వాట్ ఇస్ ప్లెసెంట్, ద వెదర్ ఇస్ ప్లెసెంట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏది, హూ అని కానీ వాట్ కానీ ఆన్సర్ చెప్పే సబ్జెక్ట్ అన్నాను కదా. సో ఇక్కడ వాట్ ఇస్ ప్లెసెంట్ అండి, బయట వాతావరణం, ద వెదర్. సో సబ్జెక్ట్ ఏది మనకి, ద వెదర్ సబ్జెక్ట్. వెదర్ ఎలా ఉంది, చాలా ప్లెసెంట్గా ఉంది, గా ఉన్నది. సో యాక్షన్ ఏది మనకి, ఆర్ డూయింగ్ ఫామ్ ఏది మనకి, ఈజ్ ప్లెసెంట్, ఈజ్ వర్బ్కి ఉంది కదా, ఈజ్ ప్లెసెంట్. సో అది ప్రెడికేట్. ఓకేనా ఫ్రెండ్, హ్యాక్ వన్ చూడండి. నెక్స్ట్ ద సెకండ్ హ్యాక్ చూడండి, హ్యాక్ టూ ఏంటంటే, సబ్జెక్ట్ విల్ ఆల్వేస్ కంటైన్ పర్సన్,
మనుషుల గురించి కానీ, ఏదైనా ప్లేస్ గురించి కానీ, ఏదైనా వస్తువుల గురించి కానీ మాట్లాడుతున్నామంటే అదే సబ్జెక్ట్, ఎందుకంటే మెయిన్ సెంటెన్స్లో వాళ్ళే కదా. సో అది పర్టికులర్లీ పర్సన్, ప్లేస్, థింగ్, ఇదే కదా ముఖ్యం. సో అవన్నీనే మనకి సబ్జెక్ట్. నెక్స్ట్ ద ప్రెడికేట్ విల్ కంటెయిన్ అన్ యాక్షన్. ఆ చెప్పే పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ యానిమల్ ఆర్ బిల్డింగ్ ఆర్ ఏదన్నా కానీ, సో వాటి గురించి ఏం చెప్తున్నాము అది ప్రెడికేట్ మనకి. సో ఇది హ్యాక్ నెంబర్ 2. ఓకేనా, హ్యాక్ 1, హ్యాక్ 2, టు ఫైండ్ అవుట్ సబ్జెక్ట్ ప్రెడికేట్. చూసారా ఎంత ఈజీయో సబ్జెక్ట్ ప్రెడికేట్ నేర్చేసుకున్నారు, అయిపోయింది అక్కడితో మనకి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. రాము ఇస్ ఎ గుడ్ మ్యాన్. అక్కడ ఎవరు, హూ ఇస్ ఎ గుడ్ మ్యాన్? రాము ఇస్ ఎ గుడ్ మ్యాన్. రాము అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్. రాము ఏంటి, రాము గురించి ఏం చెప్తున్నాము? ఈస్ ఎ గుడ్ మ్యాన్, అతను చాలా మంచి వ్యక్తి. సో ఆ అతను అనేది సబ్జెక్టు, చాలా మంచి వ్యక్తి అనేది ప్రెడికేట్. రహీమ్ ఇస్ రైటింగ్ అ లెటర్. రహీమ్ ఏం చేస్తున్నాడు, లెటర్ రాస్తున్నాడు, అది యాక్షన్. నేను ఏం చెప్పాను, యాక్షన్ అంటే అక్కడ అది ప్రెడికేట్. సో ఈస్ రైటింగ్ అ లెటర్ ప్రెడికేట్. ఎవరు రాస్తున్నారు, రహీమ్ రాస్తున్నాడు. సో రహీమ్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ షీ వెంట్ టు మార్కెట్. మార్కెట్కి ఆమె వెళ్ళింది, ఆమె మార్కెట్కి వెళ్ళింది. మార్కెట్కి ఎవరు వెళ్ళారండి, ఆమె వెళ్ళింది. సో ఆమె అనేది సబ్జెక్ట్. ఆమె ఏం చేసింది, మార్కెట్కి వెళ్ళింది, యాక్షన్ కదా, వెళ్ళింది యాక్షన్. సో వెంట్ టు మార్కెట్ అనేది ప్రెడికేట్. షీలా ప్లేస్ క్రికెట్. షీలా ఏం చేసింది, క్రికెట్ ఆడుతుంది. ఓకే, సో షీలా అని గురించి మాట్లాడుతున్నాం మనం. సో షీలా హూ, హూ ఈస్ ప్లేయింగ్ క్రికెట్, షీలా ఈస్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ షీలా ప్లేస్ క్రికెట్. సో షీలా అనేది సబ్జెక్ట్, ఏం చేస్తుంది ఆమె, క్రికెట్ ఆడుతుంది, ప్లేస్ క్రికెట్. సో అది ప్రెడికేట్. దే వెంట్ టు లండన్. ఒకసారి లండన్ వెళ్ళాలండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట. మంచి మంచి నైట్ టైంలో చూస్తే లండన్ చాలా బాగుంటుందంట, వెళ్ళాలి. దే వెంట్ వాళ్ళు వెళ్ళారంట, మనము వెళ్దాం ఒక్కసారి. దే వెంట్ టు లండన్. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, లండన్ వెళ్ళారు. సో వెళ్ళారు అనేది ఒక పని కదా, ఒక యాక్షన్ కదా. సో వెంట్ టు లండన్ అనేది ప్రెడికేట్. ఎవరు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు అనేది సబ్జెక్ట్. చూసారా ఎంత ఈజీగా నేర్చేసుకున్నారో, చిన్న చిన్న సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అనేది లేదు. సబ్జెక్ట్ అనేది ఒక హ్యూమన్ బాడీకి తల లాంటిది, ప్రెడికేట్ అనేది టోటల్ బాడీ లాంటిది. ఏది లేకపోయినా మనకి అర్థం లేదు, అంతేనా? సో ఒక సెంటెన్స్కి సబ్జెక్టు ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ఇవన్నీ కలిసి మొత్తం కరెక్ట్గా ఉన్నాయా అని చూసుకొని మాట్లాడాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. నెక్స్ట్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. నాలుగే నాలుగు రకాలు ఉన్నాయి, చూసారా చాలా ఈజీగా. ఎక్కువ రకాలు ఉంటే మీరు నేర్చుకోలేరు కదా, అందుకని ఇంగ్లీష్లో కూడా 4 టైప్స్ ఆఫ్ బేసిక్ సెంటెన్సెస్ ఉన్నాయి. 4 టైప్స్ ఏయండి, త్వరగా రండి, ఆ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఏంటో నేర్చుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, నాలుగే టైప్స్ ఉన్నాయి, ఏంటో చూద్దామా. ఫస్ట్ టైప్, అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, అసర్టివ్ అంటే ఏదన్నా ఒక ఫ్యాక్ట్, మార్చలేని విషయాలు ఫ్యాక్ట్ అన్నమాట. రెగ్యులర్గా జరిగే విషయాలు, యూనివర్సల్గా జరిగే విషయాల్ని మనం మాట్లాడుతున్నప్పుడు అది అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఏంటి ఎగ్జాంపుల్స్ చూడండి. ద స్కై ఈజ్ బ్లూ. స్కై బ్లూ కలర్లోనే ఉంటుంది కదా, మార్చగలమా మనము? సో అది అసర్టివ్ సెంటెన్స్, అది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. మై క్యాట్ ఇస్ బ్లాక్. నా పిల్లి బ్లాక్ కలర్లో, బ్లాక్ కలర్ పిల్లి నాది. బ్లాక్ కలర్ మారి ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని వైట్ కలర్ ఏమైనా అవుతుందా, అవ్వదు. వన్స్ బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలరే కదా, అది మార్చలేని విషయం. అవన్నీ అసర్టివ్ సెంటెన్స్. షీ ఈస్ 10 ఇయర్స్ ఓల్డ్. 10 ఇయర్స్, ఇప్పుడు ఆమె 10 ఇయర్స్ అంతే కదా, తర్వాత మేబీ 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. సో అవన్నీ ఫ్యాక్ట్, తనకి ఇప్పుడు 10 ఏళ్ళు అంతే, తర్వాత 10 సంవత్సరాల తర్వాత 20 ఏళ్ళు, అది ఫ్యాక్ట్ అన్నమాట. సో అలాంటి ఫ్యాక్ట్స్ అయిన విషయాలు, మార్చలేని విషయాలు, యూనివర్సల్ విషయాల గురించి మాట్లాడేది అసర్టివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్.
అర్థమైంది కదా. మీకు ఒక చిన్న హ్యాక్, ఏది అసర్టివ్ సెంటెన్స్ అని కనుక్కోవాలనేది, ఎట్లా కనుక్కోవాలనేది చెప్తాను చూడండి. హ్యాక్ నెంబర్ 3, ఇట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు ఏమంటాము, ఫుల్ స్టాప్ అంటాము, అది రాంగ్. మనం ఎలా అనాలి, ఫుల్ స్టాప్, మొత్తంగా అక్కడితో కంప్లీట్, ఆ సెంటెన్స్ అక్కడితో ఆగిపోతుంది ఫుల్గా, అందుకని దాని పేరు ఫుల్ స్టాప్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అయిపోయింది. సెకండ్ చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేషన్ అంటారు. విన్నారా ఫ్రెండ్స్, సిఐడి ఆఫీసర్స్ వచ్చి వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేస్తున్నారు. అంటే ఏంటి, క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్రాస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇదేంటి, అదేంటి, ఇదేంటి, ఇదేంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఏమంటాం మనము, ఇంట్రాగేట్ అంటాం కదా. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, క్వశ్చన్స్, క్వశ్చన్స్ అడిగేదాన్ని అన్నిటినీ ఆ సెంటెన్స్లో క్వశ్చన్ మార్క్ ఉన్నా కానీ, అది సెంటెన్స్ క్వశ్చన్ అడుగుతున్నట్టుగా ఉన్నా కానీ అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అది మన రెండో రకం. ఎగ్జాంపుల్స్ చూడండి, వాట్ ఈస్ ద డేట్ టుడే, ఈరోజు డేట్ ఏంటి మన క్వశ్చన్ కదా అడిగేది, వాట్ వచ్చింది, డబ్ల్యూహెచ్. నెక్స్ట్, ఆర్ యూ ఎంజాయింగ్ మై క్లాస్, మీరందరూ నా క్లాస్ ఎంజాయ్ చేస్తున్నారా, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. సో అది క్వశ్చన్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, డిడ్ యూ వాచ్ క్లాస్ నెంబర్ 1, క్లాస్ నెంబర్ 1 ఈ సిరీస్లో చూసారా మీరు, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. సో అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇలా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేది అన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అన్నమాట. క్వశ్చన్ రైజ్ చేసేది, మిమ్మల్ని ఏదైనా ఒక క్వశ్చన్ అడిగేలాగా ఉంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మనం అడిగేటప్పుడు అలా అడగాలి. సో అదే హ్యాక్ నెంబర్ 4, ఇట్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్, ఏదైనా కమాండ్, ఏదైనా ఆర్డర్, ఏదైనా రిక్వెస్ట్, ఏదైనా అడ్వైస్, ఇవన్నీ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. ప్లీజ్ టెల్ మీ విచ్ రూట్ ఐ షుడ్ ఫాలో, ప్లీజ్ టెల్ మీ విచ్ రూట్ ఐ షుడ్ ఫాలో, దయచేసి నాకు ఏ రూట్ వెళ్ళాలో చెప్పండి. సో ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నాం కదా, అందుకని అది ఇంపరేటివ్ సెంటెన్స్. షట్ ది డోర్, ఆ డోర్ మూయి, మనం కమాండ్ చేస్తున్నాము, ఆర్డర్ చేస్తున్నాము, అది కూడా ఇంపరేటివ్ సెంటెన్సే. ఓకే, ఇట్లా కొన్ని. ఇన్స్ట్రక్షన్, గో స్ట్రైట్ అండ్ టర్న్ లెఫ్ట్ యూ విల్ గెట్ ద హౌస్ అని చెప్పని అన్నాం అనుకోండి, అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం మనం. ఓకే, సో అది కూడా ఇంపరేటివ్ సెంటెన్సే మనకి. రిక్వెస్ట్, ప్లీజ్, అవన్నీ రిక్వెస్ట్ అన్నమాట. సో ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేషన్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆశ్చర్యం. ఏదైనా సడన్ హ్యాపీనెస్ అవ్వచ్చు, సాడ్నెస్ అవ్వచ్చు, లేదా ఏ ఎమోషన్స్ అయినా, ఎక్స్ప్రెషన్స్ అయినా కూడా అవన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద వస్తుంది మనకి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ అ బ్యూటీ, వాట్ అ బ్యూటీ అని ఆశ్చర్యపోతున్నాం, మనం ఎప్పుడు చూసింది లేదు కదా. సో అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. హురే, దే వాన్ ద మ్యాచ్, హ్యాపీనెస్, వాళ్ళు మ్యాచ్ విన్ అయిపోయారు, మన ఇండియన్ టీం మ్యాచ్ విన్ అయిపోయింది, హురే. ఆ హురే అనేది మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి వాడతాము. నెక్స్ట్, అలాస్, హీ ఫెల్ డౌన్, అయ్యో పాపం కింద పడిపోయాడు. నేను ఇందాక మీకు బిగినింగ్లో అదే కదా చెప్పాను, మనకి ఇవన్నీ అలాస్ అన్నప్పుడు మనం హురే అన్నట్టుగా నవ్వితే అయ్యి వాడు కింద పడిపోయాడంటే బాగుంటుందా, బాగోదు. అక్కడే మళ్ళీ హురే, దే వన్ ద మ్యాచ్ అనేది చాలా సంతోషంగా చెప్పాల్సి ఉన్న అలాస్ అన్నట్టుగా మనం దే వన్ ద మ్యాచ్ అంటే బాగుంటుందా, బాగోదు. అందుకనే సెంటెన్సెస్ అన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మనం, ఏ ఏ సెంటెన్స్ ఎలా మాట్లాడాలి, విత్ ఎక్స్ప్రెషన్ మాట్లాడాము అంటే కరెక్ట్గా రీచ్ అవుతుంది ఆడియన్స్కి అది. సో హ్యాక్ నెంబర్ 5 ఏంటి మనకి, ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అన్ని ఎక్స్క్లమేటరీ మార్క్, ఒక లైన్ వచ్చి కింద డాట్ వస్తుంది, దాన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు, దానితో ఎండ్ అయ్యేదాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఫ్రెండ్స్. సో ఇవే ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి. సో ఎంత ఈజీగా అయిపోయింది చూసారా, సెంటెన్స్ నేర్చేసుకున్నారు మీరు, సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే నేర్చేసుకున్నారు, ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, అదే సబ్జెక్ట్ ప్రెడికేట్ నేర్చుకున్నారు, బోల్డ్ ఎగ్జాంపుల్స్ చూశారు, తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇన్ని ఎగ్జాంపుల్స్ చూశారు మీరు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్గా మనకి ఎగ్జాంపుల్స్, తర్వాత మనకి హోంవర్క్ సెక్షన్కి వెళ్ళిపోదాం.
రండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ నాలుగు సెంటెన్సెస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఫినిష్డ్ మై వర్క్ ఇన్ అ షార్ట్ టైం. అంటే నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, నేను ఐ ఫినిష్డ్ మై వర్క్ ఇన్ ఎ షార్ట్ టైం కదా, ఫ్యాక్ట్. నేను ఏదో ఒక సర్టన్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, అందుకని అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రెండ్స్? అసర్టివ్ సెంటెన్స్. హౌ మెనీ పీపుల్ హ్యావ్ యూ మెట్? ఎంతమందిని మీరు కలిశారు అని అడుగుతున్నాం, క్వశ్చన్ అడుగుతున్నాం. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది, అందుకని అది ఏంటి? ఇంట్రోగేటివ్ సెంటెన్స్. జస్ట్ గో హోమ్, ఇంటికి వెళ్ళిపో, కమాండ్ కదా, అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంపరేటివ్ సెంటెన్స్. బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్లో మంచినీళ్ళు తీసుకురా, తాగే నీరు తీసుకురా, మనం ఆర్డర్ చేస్తున్నాం, కమాండ్ చేస్తున్నాం అది కూడా. సో ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్, హే ఐ బర్న్ట్ మై హ్యాండ్స్, నా చేతులు నేను కాల్ చేసుకున్నాను, హే ఐ బర్న్ట్ మై హ్యాండ్స్. సో అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఎక్స్క్లమేషన్ మార్క్తో ఉన్నది. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, కాపీ చేసుకోండి మీ నోట్బుక్లో. నెక్స్ట్ మన హోంవర్క్ సెషన్ చూడండి, 5 questions ఇస్తున్నాను, ఇవన్నీ నేను చదువుతాను, ఇది మీ నోట్బుక్లో రాసుకొని ఈ 5 ఏ సెంటెన్స్ అంటే అసర్టివా, ఇంపరేటివా, ఇంట్రోగేటివా, ఎక్స్క్లమేటరీయా అని నాకు పంపించండి ఫ్రెండ్స్. 5 sentences ఇచ్చాను మీకు, చాలా ఈజీ. మేడం వాయిస్ మెసేజ్లో పంపించాల్సింది ఏది? ఇదే. ఈ 5 sentences వాయిస్, ఆ సెంటెన్స్ని మీరు వాయిస్ మెసేజ్లో ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని మాత్రం కాదు ఫ్రెండ్స్, ఆ సెంటెన్స్తో పాటు మీరు ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది వాయిస్ మెసేజ్ నా వాట్సాప్ నంబర్కి పంపించండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ హోంవర్క్ సెంటెన్స్, టెల్ మీ సంథింగ్ అబౌట్ హిస్ ఎర్లీ లైఫ్. టెల్ మీ సంథింగ్ అబౌట్ హిస్ ఎర్లీ లైఫ్, అతని పాత ఎర్లీ లైఫ్ అంటే చిన్నప్పటి నాటి, ముందు కృతకాలం, అతనికి పాతలో ఏం జరిగిందో దాని గురించి చెప్పండి అని అడుగుతున్నాం. అది ఏంటో నాకు హోంవర్క్ పంపించండి. నెక్స్ట్, వాట్ ఎ గ్రేట్ సింగర్ యు ఆర్. థర్డ్, డౌన్లోడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిట్లర్, హిట్లర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్, వేర్ డిడ్ యు గో. నెక్స్ట్, సపైర్ ఇస్ వన్ ఆఫ్ ద 9 gems, 9 నవరత్నాల్లో సపైర్ అనేది వన్ ఆఫ్ ద 9 gems అంటున్నాం. నేనే మీకు యాక్షన్తో హింట్ ఇచ్చేసాను ఫ్రెండ్స్, మీరు ఈజీగా ఏ టైప్ ఆఫ్ సెంటెన్సో పంపించవచ్చు నాకు. అది ఇక్కడతో మనకి ఈరోజు చెప్పిన టాపిక్ మీద హోంవర్క్ అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్స్లేషన్, తెలుగులో 2 చిన్న sentences ఇస్తాను, అది మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి యూట్యూబ్ కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు మన తెలుగు ఫస్ట్ సెంటెన్స్, మీరు సరైన పని చేశారు, మీరు సరైన పని చేశారు. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి యూట్యూబ్ కమెంట్గా పెట్టండి ఫ్రెండ్స్. మీరు మారలేదు, మీరు మారలేదు, ఈ 2 sentences ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నాకు యూట్యూబ్ కమెంట్లో పెట్టండి, ఓకేనా? సో ఇక్కడితో చూడండి, ఎంత పెద్ద టాపిక్ అయినా కూడా మనం ఎంత తేలిగ్గా నేర్చేసుకున్నామో. సో ఈరోజు మీరు బోల్డ్ నేర్చుకున్నారు, అసలు సెంటెన్స్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి, సెంటెన్స్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, చెప్పడానికే ఎన్ని ఉన్నాయి, కానీ మీరు చాలా తేలిగ్గా నేర్చేసుకున్నారు కదా. అలాగే మనకి అంతే తేలిగ్గా నాకు హోంవర్క్ కూడా పంపించండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇక్కడతో మన క్లాస్ అయిపోలేదు. ఏముంది మనకి, మీరే చెప్పండి, బంపర్ ఆఫర్ సెక్షన్ ఏంటి? సూపర్ 6, రండి రండి ఫ్రెండ్స్, మన లాస్ట్ సెక్షన్ బంపర్ ఆఫర్ సూపర్ 6 questions. తెలుగులో నేను క్వశ్చన్ చదువుతాను, దాన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, క్వశ్చన్ అంటే క్వశ్చన్ కాదు ఫ్రెండ్స్, తెలుగులో ఆ సెంటెన్స్ చదువుతాను, దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేర్పిస్తాను మీకు. చాలా చిన్న చిన్న డైలీ యూసేజ్ సెంటెన్సెస్ అన్నమాట అది. రండి క్వశ్చన్ నెంబర్ 19. మేము ఆకలిగా ఉన్నాము, వీఆర్ హంగ్రీ. నెక్స్ట్, మేము ఆకలిగా ఉండేవాళ్ళము, వీవేర్ హంగ్రీ. డిఫరెన్స్ తెలుస్తుందా ఫ్రెండ్స్? ఆర్ అన్నాను, ఇక్కడ వేర్ అన్నాను.
ఆర్ అంటే ప్రెసెంట్ టెన్స్, వేర్ అంటే పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ టెన్స్ ఎప్పుడో ఉండేవాళ్ళం మేము, ఇప్పుడు ఆకలిగా ఉన్నాము అంటే ఆర్ అనాలి. మేము ఎప్పుడో ఆకలిగా ఉండేవాళ్ళము అందుకని వేర్ అన్నాను అక్కడ. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్, నేను కాఫీ తాగుతాను, నేను కాఫీ తాగుతాను, ఐ డ్రింక్ కాఫీ అంతే. ఏమైనా తిను, ఈట్ సంథింగ్. నేను కోపంగా ఉన్నాను, ఐ యామ్ యాంగ్రీ. నువ్వు ఎందుకు అరుస్తున్నావు, నువ్వు ఎందుకు అరుస్తున్నావు, వై ఆర్ యూ షౌటింగ్, వై ఆర్ యూ షౌటింగ్. సో 6 సెంటెన్స్ నేర్చుకున్నారు ఫ్రెండ్స్. మీరు అందరూ నోట్ చేసుకోండి, ఇది డే 5, 6, 24 సెంటెన్సెస్. సో టోటలీ నేను సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 24 సెంటెన్స్ నేర్చుకున్నారు మీరు. అట్లా ప్రతి సిరీస్లోనూ 6 సెంటెన్స్. ఇదొక్కటే కాదు, నేను మీకు హోంవర్క్గాను 5 సెంటెన్స్ ఇస్తున్నా. సో ఒక రోజు 6, హోంవర్క్గా 5, ప్లస్ ఆ క్లాస్లో దాదాపు ఒక 10-15 సెంటెన్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. దాని గురించి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు మీరు. సో టోటలీ 6, 6+5, 11 ప్లస్ ఒక 10-15, దాదాపు మీరు 25 నుంచి 30 సెంటెన్స్, కొత్త ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నారు. అంతేనా, రోజుకి 30 అని అంటే ఒక నెలకి ఎన్ని సెంటెన్స్ నేర్చుకుంటారు మీరు చూడండి. అన్ని సెంటెన్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ ఎంత తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ ఉద్దేశంతో లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫాస్ట్ అనేది చెప్పానన్నమాట నేను. ఫాస్ట్ అంటే 2 రోజుల్లో, 3 రోజుల్లో, 4 రోజుల్లో అయిపోయేది కాదు. ఫాస్ట్గా మనం చాలా త్వరగా ఎక్కువ నేర్చుకుంటామనే దానికోసం ఇంగ్లీష్ ఫాస్ట్ అనేది చెప్పాను ఫ్రెండ్స్. అట్లా నేర్చుకుంటే మటుకు చాలా, వింటే మటుకు చాలా ఫ్రెండ్స్, చూస్తే మటుకు చాలా, ప్రాక్టీస్ చేయాలిగా. ప్రతి ఒక్క సెంటెన్సు మీరు దాన్ని వాయిస్ ప్రొనౌన్స్ చేసి చూడండి, దాన్ని చదవండి, మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. మీరు ఎంత బాగా వింటారో, ఎంత శ్రద్ధగా వింటారో, అదే శ్రద్ధగా నోట్బుక్లో రాసుకొని దాన్ని మళ్ళీ మీరు చదివారనంటే డెఫినెట్గా మీరు బోల్డ్ సెంటెన్స్ నేర్చుకుంటారు ఫ్రెండ్స్. అందుకే మీకోసం చాలా భాగాలు భాగాలుగా బోల్డ్ సెక్షన్స్ అనేది నేను పెడుతున్నాను మీకు, ఈజీగా ఉంటుందని. గ్రామర్ ఒక్కటి చెప్పుకుంటే వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. ఆ గ్రామర్కి లింక్ అయిన క్వశ్చన్స్ అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. తర్వాత కొంచెం డైలీ యూసేజ్ చిన్న చిన్న సెంటెన్సెస్ నుంచి నేర్పిస్తాను మీకు. అందుకని ఇన్ని ఎపిసోడ్స్ మీకు అన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్పిస్తున్నాను నేను. సో ప్రాక్టీస్లో పెట్టండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటనేది సస్పెన్స్గా ఉంచేసి మళ్ళా అతి త్వరలో మనం అందరం ఎపిసోడ్ 6 అంటే క్లాస్ 6లో కలుద్దాం. బాయ్ ఫర్ టుడే. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ స్వప్నలత. థ్యాంక్ యూ.